ఏమండి మిమ్మల్ని లేవండి. కార్తిక్ అంటే నువ్వేనా? అవును. ఈయనెవరో మీకు తెలుసా? ఎవరు సార్? ఎవరో తెలియకుండానే కంప్లైంట్ ఇచ్చావా? నువ్విక్కడ అడ్మిట్ చేసేవే జ్యోతి. ఆవిడ గారి హస్బెండ్ ఈయనే. ఎక్స్ హస్బెండ్. హలో, ఐ యామ్ ఈశ్వర్. నువ్వు అసలు మనిషివేనా? చెప్పేది నీకే. జరిగిందంటే ఎంత ధైర్యం ఉంటే నా ముందే చేసుకుంటావు? లాకప్లో పడేస్తాను. నాకు అంతా అయోమయంగా ఉంది. జ్యోతికి పిచ్చి పట్టిందా? వెల్, బ్లంట్గా చెప్పాలంటే అవును, కానీ మీరనుకుంటున్నట్టు కాదు. అర్థం కాలేదు. ఓకే, చూడండి, జ్యోతితో పనిచేసే వాళ్లకు, ఆమె పరిచయస్తులకు ఆవిడ మానసిక స్థితి బాగోలేదన్న విషయం తెలీదు. నేను తనతో జీవించాను కాబట్టి నాకు అది తెలుసు. ఎప్పటినుంచి తను ఇలా ఉంది? జ్యోతి కండిషన్ చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పిన తర్వాత తన పరిస్థితి మరింత దిగజారింది. ఇక తనతో బతకడం కష్టమనే అర్థమైంది. సో మేమిద్దరం విడిపోయాం. వన్ సెక్. జ్యోతికి అసలు పిల్లలు పుట్టరంటే మరి గౌరీ ఎవరు? చాలామంది నాతో జ్యోతి తనకు కూతురున్నట్టు చెప్పుకునేదని చెప్పేవారు. మానసికంగా తను దెబ్బతింది. డాక్టర్స్ ఏమో జ్యోతి తన ఊహల్లో సృష్టించుకున్న పాపే గౌరీ అని అంటున్నారు. ఏంటి కార్తిక్, ఇంకా అర్థం కాలేదా? గౌరీ అంటూ ఎవరో లేరు, జ్యోతికి పిల్లలు లేరు. నేను అస్సలు నమ్మను. సార్ సార్, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్, కథలు చెప్తున్నాడు. ఏంటయ్యా, సుయానా ఆవిడ గారు భర్త చెప్తున్నాడా? నువ్వు నమ్మనంటే ఎలా? సార్ సార్, ఎక్స్ హస్బెండ్ సార్. కార్తిక్ లిజన్, జ్యోతికి కూతురుంది, నాకు ఆ విషయం బాగా తెలుసు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఓకే కార్తిక్, మీరంత షూర్గా చెప్తున్నారు, మిమ్మల్ని ప్రశ్న అడగనా? కార్తిక్, మీరు గౌరీని ఎప్పుడైనా చూసారా? కనీసం తనతో ఫోన్లో అయినా మాట్లాడారా? రండి మేడం. మీరు వస్తారని తెలుసు, కూర్చోండి. ఇప్పుడు మీరిద్దరూ హోటల్లోనే ఉన్నారుగా, ఆ ఇంట్లో లేరు కదా? మేము ఇప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్లో స్టే చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ వాంట్ చేసినందుకు. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్న శివ ముందు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పలేకపోయాను. నా గతాన్ని మీకు చెప్పకుండా దాచడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర దాస్తే మీకే ప్రమాదం. విషయం తెలిస్తేనే హెల్ప్ చేయగలను. కాలేజ్ చదివేటప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ శ్వేత. హే, నో వరీస్. నీకు పెయింటింగ్స్ ఇష్టమని నాకు తెలుసు. సో ఐ బాట్ వన్ ఫర్ మీ అండ్ వన్ ఫర్ యూ. ఇట్స్ బ్యూటిఫుల్. సరే, పెయింటింగ్స్ ఇంకా తట్టుంచు. ఇదే నీ ప్లానా? నీ దగ్గర ఎంతకంటే బెటర్ ప్లాన్ ఉందా? అది కాదు పూజ, నువ్వు కార్తిక్ మీద ఓవర్గా డిపెండ్ అవుతున్నావు అనిపిస్తోంది. అదే ఈ ప్రెగ్నెన్సీ, ఇంటి పనులు, ఒంటరిగా నువ్వు ఎలా హ్యాండిల్ చేయబోతున్నావు? ఐ డోంట్ నో. హాయ్ శ్వేత. హాయ్. మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. హే, నో వరీస్, ఎనీథింగ్ ఫర్ మై పూజ. పూజ, ఇది ఎలా ఉంది? కార్తిక్ మరి ఇంత తొందర? అవన్నీ ఎందుకు, నచ్చిందో లేదో చెప్పు. బాగుంది. బాగుందని ఒక్క మాట అంటే సరిపోతుందా? ఎంత కష్టపడి మోసుకొచ్చాను. ప్రేమగా ఓ చిన్న కిస్ ఇవ్వచ్చు కదా. కార్తిక్ వెళ్ళు, పరువు తీకు. ఓకే ఓకే.
పూజ ఇంకెన్నాళ్ళిలా? ఇంకో 2-3 నెలలు మాక్సిమం. ఆ తర్వాత కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్నలకి విషయం చెప్పేస్తాడు. నేను డాడీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. ఆ తర్వాత ఒక మంచి జాబ్. ఐ డోంట్ థింక్ ఈ జీతంతో ఫ్యామిలీని నెట్టుకురావటం చాలా కష్టం. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇరువురు ఇక ఒకటిగా మారు తరుణం ఎన్నడే, ఇంతటి మధుర భావమును పెన్నడు లేదే. పువ్వుల తోటలో నన్ను తాకే తుమ్మెదవో తనువు, మనసు సర్వం నీదే. నన్ను తాకే తెమ్మెరవో పులకించే మనసంత నీ పేరే. ఒక జపమై నీ తలపే నా జీవమాయే. కార్తిక్, డాడీ నీకోసం ఏం తీసుకొచ్చాడో చూడు. చాలు కార్తిక్, ఇంకా ఎంతకాలం మనం ఇలా గడపాలి? ఓకే, తర్వాత బేబీకి ప్రిపేర్ అవుదాం. చాలా ముఖ్యం. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి? నేను ఉద్యోగం మానేసి ఎన్నాళ్ళైందో నీకు తెలుసు కదా. నీ ఒక్కటి జీతం మనిద్దరికి ఎలా సరిపోతుంది? నువ్వు ఊరికే డబ్బు దుబారా చేస్తున్నావు. రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఇవాళ మనం సంతోషంగా ఉండడం ముఖ్యం. ట్రస్ట్ మీ పూజ, ఐ లవ్ యు బోత్ సో మచ్. నేను అర్థం చేసుకోగలను కార్తిక్. అబ్బా, ఇవన్నీ నేను నీకెందుకు చెప్తున్నాను? నేను నా పాపతో మాట్లాడుకుంటాను. పాప, నువ్వు అప్పుడే డిసైడ్ చేసేసావా? అవును, కావాలంటే నెక్స్ట్ నీ చాయిస్. పాప, డాడీ నీకోసం ఏం తీసుకొచ్చారో చూడు. కార్తిక్, నేను నా పాపతో మాట్లాడుతున్నాను. హాయ్, డాడీని మాట్లాడుతున్నానమ్మా. డాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, నువ్వు దేనికి దిగులు పడకూడదు. నీకు తోడుగా డాడీ ఎప్పుడు నీ చేయి పట్టుకునే ఉంటాడు. జీవితంలో నీకే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలాగే మీ మమ్మీ నన్ను కోప్పడకుండా కాపాడాల్సింది నువ్వే. అర్థమైందా? మమ్మీ నుంచి డాడీని కాపాడాలా లేక డాడీ నుంచి మమ్మీని కాపాడాలా? హే, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావు. చివరి వరకు నేను మీ మమ్మీ నీతో పాటే ఉంటాం. ఓకే, ప్రామిస్. తిక్క తిక్కగా మాట్లాడుకో. ఆ రోజు కార్తీక్ అలా చేయటం నాకు బాగా నచ్చింది. మా జీవితానికి ఒక కొత్త అర్థం వచ్చినట్టు అనిపించింది. అప్పటి నుంచి మా బిడ్డ కోసం బతకటం మొదలుపెట్టాం. ఒకరోజు కార్తీక్, ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది? ఏదైనా సమస్య? కార్తీక్, ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. మీ నాన్నతో మాట్లాడవా? మరేమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? నా ఉద్యోగం పోయింది పూజ, ఏం చేద్దాం చెప్పు. వరీ మీన్ కార్తీక్, ఉద్యోగం పోయిందంటే? రెసిషన్. పోయిన నెల ఆనంద్ టీమ్ని వినోద్ టీమ్ని లే ఆఫ్ చేశారు, ఈ నెల నన్ను పంపారు, అంతే. దీని గురించి నీకు ముందే తెలీదా? నాకు తెలుసు. ఇందుకే వద్దు అని మొత్తుకున్నాను. ఏంటి పూజ, ఇప్పుడేమన్నా? అప్పుడే మనం తొందరపడద్దు అన్నాను. మనం విడిగా కాపురం పెడదాం, ఆ తర్వాత పేరెంట్స్ని కన్విన్స్ చేద్దాం. బ్లా బ్లా బ్లా, దిస్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ వర్కింగ్ అవుట్ కార్తీక్, డు యు అండర్స్టాండ్? దానికి దీనికి సంబంధం ఏంటి పూజ? అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. నేనేం చేశానో మన పాప కోసం. అసలు పాపే వద్దు. లేకపోతే వెళ్ళి అమోట్ చేసుకో, వెళ్ళు. ఆ పని ఇప్పుడు చేస్తుండొచ్చుగా. అంతా నా తప్పే. నిన్ను నమ్మి నీ వెనక రావటం నా తప్పే. నేను ఆ రోజు శ్వేత మాట విని ఉండాల్సింది.
నాకు తెలుసు ఆ శ్వేత నీ మనసు పాడు చేసింది. షట్ అప్ కార్తిక్. అసలు ఏంటిదంతా? ఊరికి రెచ్చిపో కార్తిక్, తను చెప్పినట్టు జరుగుతుంది. నీ జీతం ఎంత? 15,000. జస్ట్ 15,000. దాంతో ఎన్ని రోజులు బ్రతకగలవు? ఒక్కసారైనా ఆలోచించవా, మన దగ్గర సేవింగ్స్ లేదు, నాయ పైసా లేదు. నేను ప్రెగ్నెంట్ అని మా డాడీకి తెలిస్తే ఈ గెస్ట్ హౌస్ లో కూడా ఉండలేవు, రోడ్ ను పడాల్సిందే. డూ యు అండర్స్టాండ్ దాట్? నువ్వు చాలా సెల్ఫిష్ కార్తిక్. ఎప్పుడైనా మన ఫ్యూచర్ గురించి ఆలోచించావా? నీకు జీవితాన్ని ఇవాళ ఎంజాయ్ చేస్తే చాలు, మరి రేపు ఎవరు చూసుకుంటారు? నా వల్ల కావట్లేదు కార్తిక్. కడుపుతో ఉన్న నేనే మార్కెట్ కు వెళ్ళాలి, వంట చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, అన్ని పనులు నేనే చేసుకోవాలి. నా వల్ల కావట్లేదు. అర్థం చేసుకో, నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది.